విజయవాడ సిటీ సిపిఐ రాష్ట్ర మహాసభకు వేదిక కాబోతుంది. 27వ మహాసభలకు సంబంధించి పోస్టర్లను సిపిఐ కార్యాలయంలో నేతలు ఆవిష్కరించారు. సభలో చర్చించే అంశాలను వివరించారు. ఈ మహాసభలకు ఏపీ వ్యాప్తంగా కార్యకర్తలు నాయకులు పాల్గొంటారని ఆ పార్టీ నేత జేవి సత్యనారాయణ చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కును కలరాసే విధంగా ప్రభుత్వ చర్యలు చేపడుతుందని, ఏదైనా విమర్శిస్తే దాన్ని స్వీకరించకుండా దాడులు తెగబడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ కేంద్రంగా ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చిస్తామని చెప్పారు. కూడా చిల్ల చర్యనాలని జరుగుతూ ఉంది. ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి 26 జిల్లాల నుంచి పాల్గొంటారు. మన రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు, రాజకీయ పరిణామాలు, లేకపోతే ఇక్కడ మన దగ్గర అంతా అర్ధరాత్రి బుల్డోజర్లతోని ప్రతిపక్షాల మీద, లేకపోతే ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. ఈ సంస్కృతి కొత్తగా రాజకీయాల్లో వచ్చినటువంటి సంస్కృతి. ప్రజాస్వామ్యానికి ఇది పూర్తిగా విరుద్ధం. ప్రజాస్వామ్యం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ప్రధానమైంది. ప్రభుత్వ విధానాల్ని అది ప్రజలకి ఉపయోగం లేదు, దాని వల్ల నష్టం జరుగుతుందని చెప్పని అనుకున్నప్పుడు విమర్శించేటటువంటి హక్కు ఉంది ప్రతిపక్షాలు. కానీ ప్రతిపక్షాలు కాకపోయినా సామాన్య ప్రజలు కూడా విధానాలను విమర్శించవచ్చు. ఈరోజు విమర్శని స్వీకరించేటటువంటి పరిస్థితి పాలక వర్గాలకి లేదు. అది ఎవరైనా కానీ, కేంద్రం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఎక్కడా కూడా విమర్శని స్వీకరించడం లేదు. విమర్శ అన్నది లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే లేకుండా పోతుంది. ప్రజాస్వామ్యం అంటే విమర్శ అన్నది ఉండాలి. భిన్నమైనటువంటి భావాలు మధ్యన చర్చ జరగాలి. దాని నుంచి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి అంశాలతో ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటిది భారత రాజ్యాంగం ఈ దేశ పౌరులకి ఇచ్చినటువంటి హక్కులను కూడా హరించేటటువంటి పద్ధతిలో భావ ప్రకటన స్వేచ్ఛ కానివ్వండి, ఇతర అంశాలు కానివ్వండి. ఆఖరికి మన రాష్ట్రంలో ఏదైనా శాంతియుతంగా నిరసన తెలియజేసుకుంటామని చెప్పని నిర్ణయం చేసి ప్రకటన చేస్తే, ఇక రెండు రోజుల ముందు నుంచే ఆయా సంఘాలు, రాజకీయ పార్టీలకి చెందినటువంటి నాయకుల్ని, కార్యకర్తల్ని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు. ఎవరైనా బయటకు వస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టేటటువంటి కొత్త సంస్కృతి ఈరోజు మన రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అన్ని అంశాల మీద రేపు మా రాష్ట్ర మహాసభలో చర్చలు జరుపుతాం. భవిష్యత్తుకి సంబంధించి ఏ విధంగా రాష్ట్ర రాజకీయాలు ఉండాలి, ఏ పద్ధతుల్లో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పినది చర్చించి, మిగతా రాజకీయ పక్షాల ముందు కూడా కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా మా అభిప్రాయాన్ని పెట్టి వారి యొక్క మద్దతును కూడా సేకరించి మరింత ప్రజాస్వామ్యయుతంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేటటువంటి పద్ధతుల్లో భవిష్యత్తు కాలంలో ఈ రాష్ట్రంలో అందరమీ కలిసి ముందుకు పోవడం